please like, subscribe and press the bell icon to get all the updates. సార్ ఇంకో ప్రశ్న ఏంటంటే సార్ మొదటి సమయ గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనంలో సార్ యోనాతాను గారు ఆ తేనెని తింటారు కదా సార్ అప్పుడు తనకు తెలియదు కదా సార్ సౌలు తన తండ్రి సౌలు చెప్పింది తనకు తెలియదు కదా తెలియదు తెలియదు కదా మరి అయినా సార్ అతను మరణ శిక్షకు ఎలా పాత్రుడు సార్ ఇప్పుడు తెలిసి చేస్తే తెలియక చేస్తే మరణదండన అని సౌలరాజు చెప్పలేదు అక్కడ ఏంటంటే ఎవడు కూడా అసలు ఏ ఆహారము పుచ్చుకోవద్దు అనేది ఆ సైన్యమంతా చేసుకున్న నిబంధన ఈ విషయం తెలియక ఆయన తిన్నాడు అక్కడ ఏంటంటే తెలిసి తెలియక అనే విషయం అక్కడ లేదు అందుచేత ఏంటంటే ఆ తెలియడం అనే క్రైటీరియానే లేదు తినొద్దు అంటే తినొద్దు అంతేగాని ఆయన తెలియక తిన్నాడు అది విషయం ఇప్పుడు తెలియకుండా ధర్మశాస్త్రం ఎటువంటిదంటే తెలియకుండా పోయి కరెంటు ప్లగ్లో వేలు పెడితే చచ్చిపోతాం కదా నేను తెలియక పెట్టానంటే షాక్ రాకుండా ఉంటుందా అంత రిజిడ్గా ఉండేది ధర్మశాస్త్ర కాలం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ ఆల్ ద అప్డేట్స్